మీరు పంచదశ ఉన్న వాళ్ళకి నేను మంత్రం చెప్పను కానీ వాళ్ళు భావన చేసుకోండి, పంచదశలో అన్ని ఒక్కొక్క అక్షరమే. 15 అక్షరాల్లో మీకు 12 అక్షరాలు ఒక్కొక్క అక్షరమే. ఒక అక్షరంతో మరొక అక్షరం కలవదు. ఒక అక్షరంతో మరొక అక్షరం కలిగినవి 3 ఉన్నాయి. హ్రీం, అదే 3 మార్లు వస్తుంది. ఆ హ్రీం ఎలా అవుతుందో చూడండి. మొట్టమొదట వాగ్భవ బీజం అవగానే హ్రీంకారం వస్తుంది. తర్వాత కామరాజు కూటం అవగానే మళ్ళీ హ్రీం వస్తుంది. చివరి శక్తి కూటంలో మళ్ళీ చివరికి హ్రీం వస్తుంది. ఆ హ్రీంని సహస్రానంతో అనుసంధానం చేసుకోవాలి కనుక అక్కడ మొదటి హ్రీం. హ్రీంలో 3 ఉంటాయి, హా రా ఈం, కనుక 3. వాగ్భవ కూటం అవగానే హ్రీంకారం వస్తుందా లేదా? ఆ హా రా ఈం చూపించడం కోసమే 3 గీతలు. మళ్ళీ ఆ మధ్యకూటం కామరాజు కూటం అవగానే మళ్ళీ హ్రీంకారం వస్తుంది కదా, ఆ 3 హా రా ఈం చూపించడానికే నడుము దగ్గర 3 గీతలు. ఇది పరిశీలించండి ఇక్కడ. కనుక ఆ 3 గీతలు హర ఈం, ఇవి తెలుసుకోవాల్సినటువంటిది. ఆ సంధి అలా చూపిస్తున్నాడు. కనుక అక్కడ ఉన్న శక్తులకు నమస్కారం చేసుకుందాం. స్తన భారదలన్ మధ్య పట్టె బంధ వలిత్రయ, మొత్తంగా అమ్మవారికి పాదముల నుంచి ఆ పై వరకు కట్టిన వస్త్రం ధరించి ఒక్కసారి ధ్యానం చేసుకోవాలి. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి, అమ్మ కటిసీమ ఆ ఎర్రని వస్త్రంతో కూడి ఉన్నదిట. అది కౌసుంభ కుసుమములు, అలాగే అరుణారుణ కాంతులు ఇవి కలబోసి అంటే పసిమి ఎరుపు రంగులు రెండు కలిసిపోయి ఆ కట్టినటువంటి ఎర్రని చీరతో ప్రకాశిస్తూ ఉన్నది అన్నారు. అమ్మవారి యొక్క నితంబ స్థానం పృథ్వీ స్థానం, ఇది భావన చేయవలసినది. రత్న కింకిణికారమ్య రసనాదామ భూషిత, ఆ తర్వాత మొలనూలు కట్టుకుందండి అమ్మవారు. అది రత్న కింకిణిలు, ఎక్కడ రత్నం వచ్చినా ఆభరణాలు వచ్చినా మంత్రములు మంత్రములు మాటిమాటికి చెప్తున్నా. అయితే మాటిమాటికి చెప్తే భక్తులకి మరింత ఆనందమే, విసుగంటూ వస్తే అది కాని వరకు వస్తుంది. అందుకే రత్న కింకిణిక రమ్య రసనాదామ భూషిత. రసనాదామము, రసనాదామం అంటే 16 తీగలతో చేసినటువంటి మేఖలను రసనాదామం అంటారట. 16 తీగలు మళ్ళీ మంత్రరహస్యమే ఎక్కడికక్కడ. అలాగే రత్న కింకిణిక, దానికి చిన్న చిన్న మువ్వలు వేలాడున్నాయటండి. మొలనూలుకు మువ్వలు వేలాడున్నాయి. ఆ మువ్వలు వేలాడి వేసినటువంటి మొలనూలు కట్టుకుంది అమ్మవారు, అది ఇక్కడ చూపిస్తున్నారు. సరిగ్గా రత్న కింకిణిక అంటే ఈ మువ్వలు మోగుతాయండి. ఎలా చెప్పగలరు మీరు అంటే లలితా శాస్త్రంలో మరొక నామం వస్తుంది, రణత్ కింకిణి మేఖల. అక్కడికి ఇక్కడికి అనుసంధానం, అక్కడ పని నాకు తగ్గింది ఇప్పుడు. రత్న కింకిణిక రమ్య అంటే రణత్ కింకి, రణత్ అంటే ధ్వనిస్తున్నా, రణత్ అంటే చప్పుడు చేస్తున్నా, చప్పుడు చేస్తున్న మువ్వలతో ఉన్న మొలనూలు ఉన్నది. వడ్డాణాలు మెరిసిపోతుంది రండి, చప్పుడు చేస్తుంది. చప్పుడు ఎప్పుడు చేస్తుంది? లేచి నడిస్తే. అది మామూలు వాళ్ళకి, అమ్మవారు కూర్చున్నప్పుడు చప్పుడు చేస్తున్నాయట. ఇదేమిటండి ఆశ్చర్యం? కొణత్ కాంచీదామా కది కలభకుంభస్తనత పరిక్షీణా మధ్యే, కాంచీధామం తలంచుకుంటే ఆ మహా కాంచీక్షేత్రం గుర్తు రావాలి మనకి. అక్కడ అమ్మ కామాక్షీదేవి ప్రకాశిస్తున్నది, ఆ తల్లి అది బిందుస్థానంగా ప్రకాశిస్తున్నది. ఇక్కడ మహాబిలస్థానం అంట. మహాబిలస్థానం అంటే సామాన్యం కాదండి, మూలాధారం నుంచి మణిపూరం వరకు ఉన్న స్థానం ఆ మహాబిలం, ఆ స్థానం అక్కడ అమ్మవారిది. అందుకే సరిగ్గా ఆ స్థానం దగ్గర మనం చూస్తున్నాం అంటే మణిపూరం, ధ్వనులు వ్యక్తమయ్యే చోటు మణిపూరం. అంతవరకు మౌనంగా ఉన్న ధ్వని మణిపూరం దగ్గర వ్యక్తమవుతుందిట. అందుకే ఇక్కడ ధ్వనిస్తున్న మువ్వలు అంటే మణిపూరం దగ్గర వ్యక్తమవుతున్న సూక్ష్మ నాదములు, ఇది తెలుసుకోవాలి. అమ్మవారి ఆభరణములన్నీ మంత్రములే గనక ధ్వనులు. అందుకే కొణత్ కాంచీదామ అన్నారు శంకరులు, రణత్ కింకిణి మేఖల అన్నారు వశిన్యాది వాగ్దేవతలు. ధ్వనిస్తున్న మువ్వల మొలనూలు ధరించినటువంటి తల్లి. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత, మళ్ళీ సమయాచారం. అమ్మవారి యొక్క ఊరువులు ఎంత మెత్తగా ఉంటాయంటే అది కేవలం కామేశ్వరుడికి మాత్రమే తెలుసమ్మా అన్నాడు. అదండి పాతివ్రత్యం అంటే. పిల్లవాడికి తల్లి వాత్సల్యం మాత్రమే తెలుస్తుంది, అయ్యకే తెలుసు అమ్మ యొక్క అందమంతా కూడా. అది ఎంత గొప్ప భావం! ఇది పాతివ్రత్యం, ఇది దాంపత్య ధర్మం, ఇది గొప్పతనం. అందుకే కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. ఇందులో అన్న సున్నితమైన అంశాన్ని తీసుకుని శంకర భగవత్పాదులు వారు సౌందర్య లహరిలో ఎంత పరవశించి గానం చేశారో, ఆనంద లహరిలో ఒకే మాటలో అన్నారండి. ఎంత అందంగా అన్నారంటే, తథాతే సౌందర్యం పరమశివ దృంమాత్ర విషయం. హృదయం కదిపేస్తారని ఆ మాటతో, పరమశివ దృంగ్మాత్ర విషయం, అమ్మా నీ సౌందర్యం పరమశివుని చూపులకు మాత్రమే తెలిసేదమ్మా అన్నారు. ఎంత గొప్ప మాట అది, పరమశివ దృంగ్మాత్ర విషయం అనగానే సమయాచారం. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. మార్దవం అంటే మృదుత్వం అని అర్థం అంట. ఏ మృదుత్వాన్ని మార్దవం అంటారో తెలుసా? మెత్తదనంలో మార్దవం అని దేన్ని ఎలా అంటే, లావణ్యము మెత్తదనము రెండు కలిస్తే మార్దవం అని అంటండి.
కేవలం మెత్తగా ఉంటే సరిపోదు, లావణ్యం ఉండాలి. ఆ లావణ్య కోమలత్వంలో భార్దం భావం మార్ధవం అవి నువ్వు ఊరువులుకున్నాయమ్మా. ఆ మార్ధవం ఎవరికి తెలుసు? కామేశ జ్ఞాత, కామేశ్వరుడికి మాత్రమే తెలుసు. అద్వయా అన్విత ఆ రెండు. ఇక్కడ నుంచి మనం పరిశీలించవలసిన అద్భుతమైన అంతరాశ్యంలోకి ప్రవేశించేద్దాం. ఇందులో ఏం చూపిస్తున్నాడో గమనిద్దాం ఒక్కసారి. ఇక్కడ చెప్తున్న భావం ఏంటో తెలుసా? కామేశ్వరుడికి మాత్రమే తెలుసు అంటే అర్థం ఏంటి? ఆవిడ ఊరువులు ఆ శివుడు ఒళ్ళో పెట్టు కూర్చుంది, అది చెప్పడం. కామేశ్వరుడు ఒళ్ళో ఉన్న అమ్మవారు మనకు కనబడాలండి. ఆ ఒళ్ళో కూర్చుంది ఆవిడ, ఆ దృశ్యం కనిపిస్తుంది ఇక్కడ. అందుకే ఆయనకే తెలుసు ఆ మెత్తతనం. ఇంకొక భావం మనం పరిశీలించవలసింది, ఇది రహస్యం. ఒకటి పాతివ్రత్యం చెప్పుకున్నాం, స్వామివారు ఒళ్ళు అమ్మవారు ఉంది, ఇంతవరకు తెచ్చుకున్నాం కదా. ఇక్కడ మనం సౌభాగ్య శబ్దం ఉన్నది, అమ్మవారి మంత్రమే సౌభాగ్య విద్య. అలాగే అమ్మవారి పాదస్థానములు ప్రారంభం అక్కడి నుంచి కదా. ఇక్కడ నుంచి చెప్పబడుతున్నది గురుపాదుకా మంత్రములు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు ఇక్కడ నుంచి గురుపాదుకా మంత్ర రహస్యములు వరుసగా వస్తాయి. గురుపాదుకా మంత్ర రహస్యములు ఎవరికి తెలుస్తాయి? ఎవరికి? మామూలు వారికి గురుపాదుకా మంత్రములు చెప్పరు. శ్రీ విద్యలో కూడా ఒక స్థాయికి వెళ్ళేకి చెప్తారు. మామూలుగా కూడా గురుపాదుకా మంత్రములు ఏమిటో చెప్పకూడదు. మరి అది ఎలా తెలియాలంటే అది కేవలం గురువు ద్వారా మాత్రమే తెలియాలి తప్ప ఇంకోరు ద్వారా తెలియరాదు. గురువు ఎవరు? శివాయ గురువే నమః. శివుడే గురువు, ఆయనకే తెలిసేది. కనుక శివాయ గురువే నమః, ఆ శివుని అనుగ్రహమే గురువు ద్వారా మనకు వస్తూ ఉంటుంది. కనుక గురువు ఎప్పుడు శివస్వరూపమే. శివాయ గురువే నమః. గురువు అంటే ఉపాధి కాదు, గురువు అంటే ఉపాధి కాదు. అదే గురువులు కూడా ఉపాధి అనుకోరాదు. గురువుల ద్వారా వస్తున్న జ్ఞానం గురువు. మనం గంగను తెచ్చుకున్న ఒక పాత్రలో గంగ పూజ చేస్తున్నాం, ఆ పాత్రకు కుంకుమ పెడతాం, ఆ పాత్రకు పువ్వులు పెడతాం. పాత్రకు పెడుతున్నామా? దేనికి పెడుతున్నాం? గంగకి. గంగేనండి, కనుక పాత్ర తీసేద్దామని తీసేస్తే గంగ ఉండదు. గంగకి ఆలంబనం పాత్ర. కనుక పాత్రకి నువ్వు పువ్వు పెడుతున్న ప్రతిసారి అందులో గంగకే నెల స్పృహ ఉందో, గురువుకి దండం పెడుతున్న ప్రతిసారి అందులో శివరూపమైన జ్ఞానాన్ని కలుసుకోవడం అది ఆ తెలుసుకోవాల్సింది ఆ స్పృహ. అందుకే గురువుకే తెలుస్తుంది అనేది ఇంకెవ్వరికి తెలియదు, ఆ గురు కృపతో మాత్రమే. అందుకు కొన్ని చెప్పేటప్పుడు గురుముఖత తెలుసుకోవాలి. గురుముఖైక వేద్యం అని అంటారు. అందుకే కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ద్వోర్ధ్వనాన్విత అంటే ఆ పాదుకా మంత్రమును ఏవైతే చెప్తారో, ఇది పాదుకా దీక్ష అని అంటారు. పాదుకాంత దీక్షాపరులు అంటారు. అది ఆ పరిపూర్ణమైన దీక్ష యొక్క విశేషములు కదా. ఆ పాదుకాంత దీక్ష ఈ రహస్యములు కేవలం గురువు ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. కనుకని కామేశ జ్ఞాత సౌభాగ్యం అర్థవరుద్వయాన్విత, గురువుకు మాత్రమే తెలిసిన మహాపాదుకా స్వరూపిణి. ఇది మంత్ర విశేషం దాగి ఉన్నది ఇక్కడ చూడండి, అది గమనించుకోవాల్సింది. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. అటు తర్వాత అమ్మవారి యొక్క మోకాళ్ళు ఎలా ఉన్నాయంటే మాణిక్య మకుటముల వలె ఉన్నాయట. మాణిక్య మకుటాకార జానుద్వయ, ఆ రెండు జానుద్వయ ఊరుద్వయ ఇవన్నీ కూడా గురుపాదుక రహస్యములే. అవి రహస్య విద్య గనకనే వస్త్రముల్లో కప్పుకుని కూర్చోవడం అంత రహస్యమనే చెప్తున్నారు. ఇవి తెలుసుకోవాలి. అవి ఎలా ఉన్నాయి? మాణిక్య మకుటము వలె ఉన్నాయట. దీనికి మన భాస్కరరాయల వారు చెప్తూ కిరీటములు అంటే పైన పొడుపులా వచ్చినవి కాకుండా టోపీల్లాగున్న కిరీటాలు ఎలా ఉంటే అలా ఉన్నాయట. అక్కడ మాణిక్యంతో చేసిన కిరీటములు వలె ఉన్నాయి రెండు కూడా అని చూపించారు. అయితే భట్టనారాయణుడు అయితే మాణిక్య ముకురాకార అన్నాడు. మాణిక్యపు అద్దాల్లాగా ఉన్నాయన్నారు. ఇది కూడా సమంజసంగానే ఉంది. మాణిక్యపు అద్దముల్లా నిర్మలంగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క మోకాళ్ళని ఇక్కడ స్మరణ చేయడం జరిగింది. ఇవన్నీ గురుపాదుక మంత్ర విశేష భాగములే. ఇక్కడి నుంచి ఆ భాగములు ఏమిటో గురుముఖత తెలుసుకోవాలి కనుక నేను చెప్పట్లేదు, కానీ ఉన్నాయని మాత్రం చెప్తున్నాను. ఎప్పుడైనా చదివేటప్పుడు ఇక్కడ అవే ఉన్నాయని భావిస్తే అదే గురుపాదుక. ఇంక చెప్పడానికి ఏముంది? ఇంద్రగోప పరిక్షిప్త స్వరతోడా భజంఘిక. ఇక రెండు ఇక్కడ జంఘిక అంటే కాలిపిక్కలు. ఈ కాలిపిక్కలు ఎలా ఉన్నాయంటే మన్మధుడు పెట్టినటువంటి అమ్ములు పొదుల్లాగా ఉన్నాయట. శంకరులు భావం చేస్తారు, అమ్మ నా అమ్ములు పొదులు పనికి రాలేకపోతున్నాయి, ఇక్కడ పెట్టేస్తున్నామని అన్నం పెట్టేట. అంటే ఇవి పనిచేస్తాయి శివుడి మీద, అక్కడ పెడితే పనిచేసేవి. అందుకు అలా ఉన్నాయంటే అమ్ములు పొదులు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయటండి కాలిపిక్కలు. ఏమి భావం అండి, ఏమి కవిత్వం. పైగా ఇంద్రగోప పరిక్షిప్త అంటే ఇంద్రగోప అంటే ఆరుద్ర పురుగులు ఎలా ఎర్రగా ఉంటాయో అలా ఎర్రగా ఉన్నటువంటిది సర్వారుణం కదండి. అలా ఉన్నటువంటి కాలిపిక్కలు గూఢగుల్ఫ. గుల్ఫ అంటే చీలమండలు. అవి గూఢమట, కనిపించట్లేదుట. అంటే చీర అక్కడ వరకు కట్టుకుందని. అంతేకాదు జాయేత్ పద్మాసనస్థాం అంటాం కదా అమ్మవారిని, జాయేత్ పద్మాసనస్థం అంటే పద్మాసనం వేసుకున్నప్పుడు గుల్ఫములు కనబడవు చీలమండలు. అందుకు జాయ పద్మాసనస్థగా ఉన్నది. ఇక్కడ కూడా చెప్తున్నది సామాన్యం కాదు, ఇది కూడా
గురుపాదుక మాత్రమే అంత గూఢ కూర్మ పృష్ట జయిష్టు ప్రపదాన్విత అమ్మ మీగాళ్ళండి. ఆ మీగాళ్ళు ఎలా ఉన్నాయంటే తాబేటు వీపు డిప్ప కంటే గొప్పగా ఉన్నాయన్నాడు. అంటే తాబేటు వీపు డిప్ప కంటే గొప్పగా అంటే ఆకారం అలా ఉంది, కాస్త ఉబ్బి మెత్తదనం మాత్రం అది దానికి లేదు తాబేటు వీపు డిప్పుకి, అది జయిష్టు దాన్ని మించిపోయింది. ఆకారమే కాస్త ఉబ్బు ఉందిట, కింద వేళ్ళు కనబడుతూ కాస్త ఉబ్బి ఉన్నాయి ఆ మీగాళ్ళు అని వర్ణిస్తున్నారు. ఇది కూడా ఉత్తమ సాముద్రిక లక్షణం ఉన్నప్పుడే. ఒక్క ఎవరు పాదాలు చూసుకోవద్దండి, అమ్మవారిని చెప్పినప్పుడు అలా భావన చేయండి అంతే. అలా ఉన్నాయట చక్కగా, అలా ఉన్నటువంటి కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్విత, ఇది సామాన్యక ప్రపద. ఇక్కడ పాదుక మంత్ర దీక్ష ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందంటే క్రమంగా పూర్ణ దీక్షలోకి వెళ్ళేటువంటి మహావాక్యములు ఇస్తారు తెలుసా. ఇది ఎంత ఉపాసనాపరమైన రాసి అందుకు చెప్తున్నారు. అప్పుడు ఆహా ఎంత ఉందా అని చేసే వాళ్ళకి తెలుస్తుంది, చెయ్యని వాళ్ళకి ఏదో అర్థం కాని ఏదో ఉందండి అని తెలుస్తుంది. ఏదో ఒకటి ఏమిటి ఇందులో చూపిస్తున్నారు. ప్రపద పదం అంటే ఏంటి, అక్షరములు కదా. ప్రపదం అనేటి గొప్ప పదములు, గొప్ప పదములు అంటే మహావాక్యములు, ఇదే అర్థం. మహావాక్యాలు ఎప్పుడు ఇస్తారు చాలా మందికి తెలుసు, పూర్ణ దీక్షలో వస్తాయి కదా మహావాక్యములు. అందుకే వేదాంత విద్యకి శ్రీ విద్యకి భేదం లేదండి. శ్రీ విద్యా దీక్ష అంటే అదొక రకమైన సన్యాసి దీక్ష అట, సామాన్యం కాదు అది. అందుకు ప్రపదాన్విత అంటే మహావాక్యములతో ఉండనిది. ఆ మహావాక్యములు గూఢగుల్పా కుర్మ పుష్ట జయిష్ణ ప్రపదాన్విత అంటే ఆ వేదములు గూఢములైన వేదములు ఎందు ప్రతిపాదింపబడుతున్న మహావాక్యముల స్వరూపమే ఆ పాదుకామంత రహస్యములు. ఇది ఒకటి విశేషం. అంతేకాదు అమ్మ మీగాళ్ళు ఎలా ఉన్నాయి, తాబేటి వీపుడిప్పలక్ కదా. తాబేటి వీపుడిప్ప కంటే గొప్పగా ఉన్నాయట. ఇదేంటో చూద్దాం. తాబేటి వీపుడిప్పుడు అంటే ఈ తాబేలు ఆ తాబేలు తీసుకుంటే మేము ఒప్పుకోమండి, గొప్ప తాబేలు తీసుకోవాలి. గొప్ప తాబేలు అంటే ఆది కూర్మం నారాయణస్వామి ఆయన. అని కూర్మపుష్ట జ్యేష్ఠు ప్రపదాన్విత, కూర్మపుష్టము నుంచి పదములు అంటే స్థానములు అనగా లోకములుట. ఈ కూర్మపుష్టము అంటే అన్ని లోకములకి క్రింది భాగము నుంచి పై భాగం వరకు అన్ని లోకముల్ని ధరించగలిగే అంటే రక్షించగలిగే సమర్థత కలిగిన పాదములవి, అది దీని యొక్క భావం అండి. కూర్మపుష్ట జ్యేష్ఠ అదైతే ఒక్క కేవలం ఒక మందర పర్వతాన్ని మోసింది, సమస్త లోకాల్ని రక్షించగలిగే స్థానములవి. అందుకే ఆ తల్లి పాదాలు సమస్త లోకములకి రక్షాస్థానములు. ప్రపదం పదం అనగా రక్షణ స్థానం అని అర్థం, గొప్ప రక్షణ స్థానములు ఆ పాదములు. ఎలాగైతే తాబేటు విపుడిప్ప మునిగిపోతున్న పర్వతాన్ని పైకి ఎత్తిందో, సంసారంలో మునిగిపోతున్న జీవుల్ని ఎత్తి ఉద్ధరించగలిగే శక్తి కలిగిన పాదములవి. అందుకే కూర్మ పుష్ట జయిష్ణు ప్రపదాన్విత, ఇది అర్థం చేసుకుంటే చాలు. అందుకే శంకర భగవత్పాల వారు ఈ భావాల్ని మనకు అందిస్తూ వచ్చారు. నఖదీదితి సంచన్న నమజ్జన తమో గుణ, అమ్మవారి యొక్క కాలి గోళ్ళు ఎలా ఉన్నాయో చూపిస్తున్నారండి. అవి ఎవరు దండం పెడతారో వాళ్ళ తలలో ఉన్న అజ్ఞానమైన చీకటంతా తీసేస్తుంది రా, చూసారా. అజ్ఞ తల నిండా ఉన్నదేమిటి, చీకటి, అజ్ఞానమైన చీకటి. ఈ చీకటి పోవాలంటే తల వంచాలి. తల వంచని వాడికి చీకటి పోదండి. మేము ఎప్పుడు తల వంచమండి అంటే వాడికి ఎప్పుడు అజ్ఞానంతోనే ఉంటాడు. అంటే నమ్ర లక్షణం వినయ లక్షణంతో పాదాల దగ్గర తల వంచారనుకోండి, ఆ పాదాలు మెరు వెలిగిపోతున్నాయి. వెలిగిపోతున్నప్పుడు ఆ ఎర్రని పాదాలకి ఆ గోళ్ళు తెల్లగా మెరిసిపోతున్నాయట. ఆ గోళ్లకున్న అందం చూడండి. ఆ గోళ్ళు తెల్లగా ఎలా ఉన్నాయంటే చందమామని కత్తిరించి 10 ముక్కలు చేసి పెట్టారా అన్నట్టున్నాయట, అంత తెల్లగా ఉన్నాయి. ఆ కింద వేలుకొసలు ఎర్రగా ఉన్నాయట. ఎక్కడైనా చందమామ కనబడితే అరుణకాంతి కనబడదు, అరుణకాంతి కనబడితే చందమామ కనబడదు, రెండు కలిపి అమ్మ పాదాల్లో కనబడుతున్నాయి. ఎంత ఆశ్చర్యం అండి. నీ కాలి కొన గోటి రాకాసు ధాంసువులు, నీ వేలి కొసలలో నిండైన అరుణిమలు ప్రసరింపజేయుమమ్మా ఆ ప్రబల జీవనములమ్మా. ఆ ప్రకాశిస్తున్న ఆ వెలుగుల దగ్గర కానీ తల పెడితే మొత్తం దగ్గర మన తలలో ఉన్న అజ్ఞానం అంతా పోతుందిట. అందుకు మన తలలో అజ్ఞానం పోవాలంటే పాదాల దగ్గర తల వంచాలి. తల వంచుతున్న వాళ్ళు దేవతలు, వాళ్ళ యొక్క తలల్లో ఉన్న అజ్ఞానం. అందుకే ఇక్కడ నమజ్జన, నమజ్జన అంటే నమస్కరించిన జనుల యొక్క తమో గుణాన్ని పోగొడుతున్న నఖదీతి సంచన్న, ఆ గోళ్ల కాంతులతో నమస్కరించిన భక్తుల తమో గుణాన్ని పోగొడుతున్నది. అటువంటి అమ్మవారి పాదాలు చివరి వరకు వచ్చేసాం కదా. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ, ఆ పదద్వయాలలో ఉన్న ఎర్రని కాంతులున్నాయే అవి పద్మాల కంటే గొప్పగా ఉన్నాయి. అందుకే సరోరుహం అంటే పద్మం, పద్మాలని ఓడిస్తున్నటువంటి కాంతులు కలిగిన పాదములు. అంటే పాద పద్మాలు అంటామే, ఏదో మాకు తెలియదు కనుక పద్మాలతో పోల్చాం, కానీ పద్మాల కంటే గొప్పవమ్మా నీ పాదములు. దీనికి శంకరులు ఎన్నెన్నో అందమైన భావాలు చేశారండి. పద్మాలు మంచులో వికసించవు, నీ పాదములు మంచు కొండలో తిరుగుతాయి.
పద్మాలు రాత్రిపూట ఉండవు, నీ పాదములు పగలు రాత్రి కూడా చక్కగా ఉంటాయి. అందుకే పద్మాల కంటే గొప్ప అన్నారు. ఎంత గొప్ప భావన, దానికి నమస్కారం. ఇదంతా పద్మముల కంటే గొప్పగా ఉన్న అమ్మ పాద. శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ శారదా చంద్రమౌళీశ్వరాభ్యాం నమః. శ్రీమజ్జగద్గురవే నమః. జగదంబామయమైన ఈ సభా సదస్సుకు సవినీయ నమస్సులు సర్పణ చేసుకుంటూ, వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి అనుగ్రహంతో ఆజ్ఞతో ప్రసాదించినటువంటి లలితా సహస్రనామ స్తోత్రం హయగ్రీవ స్వామివారు అగస్త్యుల వారికి చెప్తూ ఉన్నది, భండాసుని సంహారం కోసమని దేవతలందరూ పరమేశ్వరుని గురువుగా ఆశ్రయిస్తే అప్పుడు పరమేశ్వరుడు చిదగ్ని కుండాన్ని రగిల్చి మహాయాగం చేశాడు. ఆ చిదగ్ని కుండంలోంచి అమ్మవారు ఆవిర్భవించారు. ఆవిర్భవించిన అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని నిన్నటి వరకు ధ్యానించుకున్నాం. ఒక్కొక్క నామంలో దాగినటువంటి మంత్ర సంకేతములు తత్వ సంకేతములు చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకవైపు రూపవర్ణన ఎంత ఉన్నదో, ఇంకోవైపు మంత్ర విశేషములను ఆవిష్కరిస్తున్నారు వశిన్యాది వాగ్దేవతలు. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ, అమ్మవారి యొక్క పాద పద్మముల వర్ణన. ఇందులో సరోరుహ అంటే సంసార సరస్సు నుంచి కలిగినటువంటి అజ్ఞానాన్ని తొలగించుతున్నది అమ్మవారి యొక్క పదములు అనే భావాన్ని స్వీకరించాలి. శింజానిమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ, ఆ పాదముల యొక్క విశేషమే మళ్ళీ చెప్తూ ఉన్నారు ఇక్కడ. శింజాన అంటే మ్రోగుతున్నా అని అర్థం. మణిమంజీర మణులతో కూడినటువంటి అందెలు, అలాంటి వాటితో శోభిల్లుతున్న శ్రీ పదాంబుజ. మండిత అంటే అలంకృతమైన, శ్రీ అంటే సౌభాగ్యవంతమైన, పదాంబుజ పాద పద్మములు కలిగినది. ఇక్కడ మళ్ళీ స్త్రీ శబ్దం వచ్చినది. ఆ శ్రీ విద్యని స్ఫురింపజేస్తూ ఇక్కడ పాద పద్మముల వద్ద శ్రీ పెట్టడంలో ఒక విశేషం ఉన్నది. ఇది ప్రధానంగా ఆ దివ్యమైనటువంటి మహాపాదుకా మంత్రంలో చెప్పబడేటువంటి రెండు రకాల విద్యలు అమ్మవారి యొక్క రెండు చరణాల్లో దర్శిస్తున్నారు వశిన్యాది వాగ్దేవతలు. అది కాది విద్య హాది విద్య అని చెప్పబడుతున్నటువంటి రెండు ప్రధాన విద్యలే ఆ చరణంలో ఉన్నాయని భాష్యకారులు అందించినటువంటి అద్భుతమైన వ్యాఖ్యానం. అందుకు ఆ పాదములు సహస్రార కమలంలో యోగులకు భాషించేటువంటి అమ్మ యొక్క పాద పద్మములను ఇక్కడ వర్ణించారు. శింజానిమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ. అయితే ఈ మంత్రపరమైన వ్యాఖ్యానం ఎందుకు చెప్పుకున్నాం, ఇది ఆలోచించవలసింది. మ్రోగుతున్న మువ్వల కలది అని చెప్పడంలో ఆ మువ్వలు సహజంగా మ్రోగుతూ ఉంటే అలంకృతమైతే అని ఒక అర్థం. శింజానమణి అంటే మ్రోగుతున్న మువ్వలు అంటే మంత్రధ్వనులని అర్థం ఇక్కడ. అందుకు మంత్రధ్వనులతో కూడినటువంటి పాదములు అనగానే అమ్మవారి యొక్క ప్రధాన విద్యాస్వరూపములు కాదిహాది విద్యలు రెండు స్ఫురింపజేస్తున్నారు. ఈ అమ్మవారి యొక్క పాదాలను వర్ణిస్తూ మహాకవి కూచుమంచి తిమ్మకవి తెలుగులో మాట అంటాడు. తొలిపల్కు గిల్కు టందెలు కల ఎలనాగా అన్నాడు ఆయన. తొలిపల్కు గిల్కు టందెలు, అమ్మవారి యొక్క అందెల్లో ఏమిటి మ్రొగుతున్నాయంటే తొలిపల్కు గిల్కు అందెలు అన్నారు. అంటే తొలి పలుకులు రవళిస్తున్నాయట, వేదనాదములు ఆ మువ్వల్లోంచి రవళిస్తున్నాయి. అంటే సమస్త వేదస్వరూపుడు కదా అమ్మవారు. అందుకే ఆ ధ్వనులు ఏమిటి, ఆ శింజానములు ఏమిటి అంటే మంత్రధ్వనులు వేదధ్వనులు. అలాంటి నాదములతో అమ్మవారు ఆ మువ్వలు కట్టుకుని ప్రకాశమానంగా గోచరించారు ఆ చిదగ్గిన కుండల్లో. ఇప్పుడు ఆవిడ గమనం ఎలా ఉందో చూపిస్తున్నారు. ఇది కూడా పాదముల విశేషమే. మరాళి మందగమన, మరాళి అంటే ఆడుహంస అని అర్థం. ఆడహంస ఎంత మందముగా నడక నడుస్తుందో అలా నడుస్తుంది అమ్మవారు. ఇది ఒక సులక్షణంతో కూడినటువంటి గంభీర గమనాల్లో ఒకటి. స్త్రీకి ఇటువంటి హంస గమనం చాలా సౌందర్యవంతమైనటువంటిది. అలాగే పురుషునకు చతుర్విధ గమనములు చూపించారు. అది వృషభము సింహము ఇత్యాది గమనములు వారికి చెప్పారు. అలాగే స్త్రీ విషయంలో వచ్చేటప్పటికల్లా మరాళి మందగమన ఆడహంస లాంటి నడకతో వెళుతుందట. ఇది మనం ఆలోచించుకోవాల్సిన గొప్ప అంశం. ఆడహంస అండలు ఉద్దేశం ఏంటి? ప్రతి నామానికి కేవలం సౌందర్యపరమైనటువంటి కథాపరమైన అర్థం మాత్రమే తీసుకోరాదు. ఎందుకంటే ఇది శ్రీ విద్యా విషయం కనుక. అమ్మవారు గమనం ఎలా ఉంటున్నది? మరాళి, మరాళి అంటే ఆడహంస, హంస. హంసగమనము అంటే ప్రతి వారిలో హంసగమనం ఉంది. హంసగమనం ఆగిపోతే బతుకాగిపోతుంది, అది హంసగమనం. ఏమిటా హంస గమనము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి ప్రాణశక్తి యొక్క గమనమే హంసగమనము. అందుకు ప్రతివారిలో హకార సకారములు రెండు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను తెలియజేస్తుంటుంది. అమ్మవారిని అయ్యవారిని హంస మిథునము అని పోల్చడం సంప్రదాయంలో కనిపిస్తున్నది. అది హ స
అన్నప్పుడు హకారం శివుని, సకారం శక్తిని తెలియజేస్తున్నది. ఆ ప్రాణశక్తి ఒకటే అయినప్పటికీ రెండు విధముల గమనములతో శివశక్తి ఆత్మకంగా ఉన్నది. అంటే మనలో ప్రాణశక్తి కూడా శివశక్తి ఆత్మకమే. ఇది నిరంతరం గమనం చేస్తుంది. ఆ గమనం ఆగిపోతే మనం ఆగిపోం. అందుకు ఈ గమనం ఎప్పుడు మనం గమనించగలం? అమ్మవారి గమనం ప్రతివారిలో ఉంది, కానీ యోగి మాత్రమే అమ్మవారిని, ఆ గమనాన్ని గమనిస్తాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, భగవచ్చక్తి కొత్తగా వచ్చేది కాదు, ఉన్నదే. సాధకుడు ఉన్న శక్తిని గమనించి ఆరాధించి ఆ శక్తితో తాదాత్మ్యం చెంది ముక్తి పొందుతున్నాడు. సాధకుని కారివాడు ఆ శక్తిని గమనించగా బంధితుడై జన్మ పరంపరలో చిక్కుతున్నాడు. ఇంతే తేడా. కనుక శక్తి కేవలం ఉపాసకుల కోసం కొత్తగా ఎక్కడ రాదు, ఎప్పుడు ఉన్న శక్తే. ఉపాసకుడు ఆ శక్తిని పొందుతున్నాడు, గ్రహిస్తున్నాడు. ఆ గమనింపు కావాలి. ప్రతివారులో అమ్మ ఎలా గమనం చేస్తుంది? ఆ మరాళీ మంద గమనం, హంస గమనం, ఇది ప్రాణశక్తి గమనము అని. ఈ ప్రాణశక్తి గమనం మందగమనమా శీఘ్ర గమనమా, ఇది ఆలోచించవలసిందే. ప్రాణశక్తి ఎప్పుడు ఒకేలా గమనం చేయదు. ప్రాతకాలంకి సాయంకాలానికి మనలో హంసగమనంలో తేడా వస్తుందని యోగశాస్త్రం చెప్తుంది. అంతేకాదు, ఒక్కొక్కప్పుడు మన నాసిక దగ్గరే మనం చేయి పెట్టుకుని గాలి వదిలితే ఒక్కొక్కప్పుడు కుడి నాసిక నుంచి గాలి వస్తుంటుంది, ఇంకొకప్పుడు ఎడమ నాసిక నుంచి వస్తుంది. కొన్ని సమయాల్లో రెండు నాసికల నుంచి సమానంగా వస్తుంటుంది. అంటే మన ఊపిరి నడకను కూడా మనం పరిశీలించడం లేదు. అలాంటి పరిశీలన చేసుకుంటూ ఉంటే మన భవిష్యత్తు కూడా మనం చెప్పగలంట. ఇది ఒక పెద్ద శాస్త్రం. మొత్తానికి మనలో ఉన్నటువంటి శ్వాస గమనం గురించి ఎంతో పరిశోధన. దీన్ని ముఖ్యప్రాణ ఉపాసన అని అంటారు. ఈ ముఖ్యప్రాణ శక్తియే మన శరీరాన్ని నడుపుతున్నది. మన శరీరంలో చిచ్చక్తి ముఖ్యప్రాణ రూపంలో గమనం చేస్తూ 72,000 నాడులకు కూడా ప్రాణశక్తిని ప్రసరిస్తున్నది. 72,000 నాడులకు ప్రాణాన్ని ఇవ్వడానికి ప్రధానమైన నాడి సుషుమ్నా నాడి. దానికి ఇరుపక్కల ఉన్నటువంటి నాడులు ఇడాపింగళ. వీటి నుంచి గమనం ఉచ్ఛ్వాస నిశ్వాస రూపములతో వెళుతూ హ స అవుతూ ఉన్నది. అది మందగమనం ఎప్పుడవుతుంది, శీఘ్రగమనం ఎప్పుడవుతుంది అంటే వ్యక్తి యొక్క భావనా స్థితులు బట్టి ప్రాణశక్తి గమనం ఉంటుందట. మనకి అనేక రకాల భావాలు కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఒక వస్తువును చూడగానే ప్రేమతో కూడిన మక్కువ కలుగుతుంది. ఆ మక్కువకి శృంగార భావం అని పేరు. కొన్నిటి పట్ల జుగుప్సా భావం కలుగుతుంది, దాని పేరు బీభత్సం అని పేరు. కొన్నిటి చూస్తే భయం వేస్తుంది, భయానకం అని పేరు. కొన్నిటి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది, అద్భుతం అని పేరు. ఇలాగ అనేక భావాలు. కొన్ని చూస్తే నవ్వు వస్తుంది, హాస్యం అని పేరు. కొన్ని చూస్తే దుఃఖం వస్తుంది, కరుణ అని పేరు. చూసారా నవరసాలు ఎక్కడున్నాయి? నాట్యంలో, సంగీతంలో, బతుకులో ఉన్నాయి. కనుక నవరసాత్మకంగా మనలో భావాలు ఉంటాయి. ఈ భావాలకి తగ్గట్టు ఊపిరులు కదులుతూ ఉంటాయట. ఈ 8 రకాల భావాల్లోని ఊపిరులు వేగంలో తేడా వస్తుంటుంది. క్రోధంలో వచ్చినప్పుడు హంసగమనంలో తేడా ఉంటుంది. అదేవిధంగా శృంగారాది భావనల్లో, ఊపిరి గమనాల్లో మరికొన్ని తేడాలు ఉంటూ ఉంటాయి. అదంతా చేయాలంటే అది పెద్ద పరిశీలన. అది పరిశీలిస్తే మన లోపల అమ్మవారి నాట్యాన్నంతటిని చూడొచ్చు. అక్కడ ఇన్ని రకాలుగా గమనం ఉంటుందిట. అందుకే క్రోధము, ఉద్రేకము, భయము, బీభత్సము ఎక్కువ కలుగుతున్నాయనుకోండి మనకి, తరచూ కలుగుతున్నప్పుడు ఊపిరి వేగం పెరుగుతుంటుంది. ఊపిరి వేగం పెరిగిపోతుందంటే బ్రతుకు తగ్గిపోతుందని అర్థం. అంటే బ్రతుకు తెచ్చుకున్న ఊపిరిలో కోట ఖర్చు అయిపోతుంటుంది. కానీ ఊపిరి చక్కగా నిలవాలి అంటే మందగమనంతోనే సాగాలట ఊపిరి. అలా సాగితే బ్రతుకు పెరుగుతుందిట. అయితే ఆ గమనం మన చేతిలో ఉందా? మన చేతులు ఉంచుకునేలా చేయాలి. ఇదే ప్రాణాయామ సాధన అంటే. ఇంత అవసరమా అంటే అవసరం, ఇంత చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇప్పుడు చూద్దాం. ఏ సమయంలో ఊపిరి మందగమనంగా ఉంటుందో ఆ సమయంలోనే మనం లోపల ఉన్న అమ్మవారిని గ్రహించగలంట. మిగిలిన ఉద్రేకాది భావాల్లోనూ కూడా గమనించలేం. ఎప్పుడు మందగమనం ఉంటుంది అంటే జప, ఉపాసన, ధ్యాన సమయాల్లో మందగమనం ఉంటుంది. అందుకే ఎవరి కాలం ఎక్కువ జపంలోను, ఉపాసనలోను, ధ్యానంలోను గడుస్తుందో వాళ్ళకి తప్పకుండా మంచి ఆయువు ఉంటుందండి. ఆ సమయంలో మనకు మనం పరిశీలించినప్పటికీ కూడా మన ఊపిరిలో ఒక ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. అందుకే ఇదే 9వ రసం, శాంతరసం. మిగిలిన 8 కూడా లోకభావాలను ఆశ్రయించి ఉంటాయి. ఈ 9వ రసం రావడానికే మనం అంతర్ముఖం కాగలగాలి. అందుకే జపము, ఉపాసన, ధ్యానము ఈ స్థితుల్లో తప్పకుండా ఊపిరి మందగమనంలో ఉంటుంది. ధ్యాన స్థితిలో అయితే మరీ మందగా ఉంటుందట. కనుక మరాళీ మందగమన అంటే జపాది కాలముల యందు ఆ ఉపాసకుడిలో మందగమనంగా సాగుతున్నటువంటి ముఖ్య ప్రాణస్వరూపిణి, ఇది అర్థం.